రే సించాన్ డోరేమాన్ డోరేమాన్ ఓకే ఇక్కడే ఉన్నారా రెడీ అయ్యారా రే మిమ్మల్ని రెడీ అయ్యారా మేము ఎప్పటి నుంచో రెడీగానే ఉన్నాం అంతేడు బాబు మీరు వచ్చేసరికి లేట్ అయింది ఎంతసేపు రెడీ అవుతారో ఏంటో పదండి లేట్ చేయకుండా వెళ్దాం సరే సరే పదండి లేట్ చేయకుండా వెళ్దాం ఇప్పటికే టైం చాలా అయిపోయింది ఫాస్ట్గా వెళ్దాం పదండి సరే సరే అంతేడు బాబు వెళ్దాం కానీ మన ఫ్రెండ్స్ కి విషయం తెలుసో తెలీదో ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మన లిటిల్ సింగం గడు ఉన్నాడు కదా వాడు మన మోటు మావయ్య దగ్గర అయితే ఉన్నాడు వాడిని అయితే తీసుకురావడానికి మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అవును ఫ్రెండ్స్ మన సించన్ చెప్పింది నిజమే మనమైతే ఇప్పుడు మన మోటు అన్న ఉన్నాడు కదా మోటు అన్న దగ్గరికి వెళ్ళి మన లిటిల్ సింగం గడ్ అయితే తీసుకురాబోతున్నాం కాకపోతే వాడికైతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలనుంది నాకైతే సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ ఏం కాదులేరా ఆడికైతే మోటార్ రైడింగ్ ఇష్టం కదా అదే మోటార్ రైడింగ్ అంటే మన కొండలు ఉంటాయా కొండల దగ్గర మోటార్ రైడింగ్ చేస్తూ ఉంటారా అదైతే ఇష్టం కదా వాడికి అక్కడికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏమంటావా సూపర్ అంతగడు బాబు మీరు చెప్పింది చాలా బాగుంది ఏంటంటే వాడిని మోటు మా మీద తీసుకుని వెళ్ళిన వెంటనే డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్ళిపోదాం ఏమంటారు సరే సరే రసించాను అలానే చేద్దాం కాకపోతే మీరు కనుక ఒక్క ముక్క గానీ చెప్పారంటే అస్సలు బాగా చెప్తున్నాను అది సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం కదా అలానే చెప్దాం మీరైతే అస్సలు చెప్పకండి సరేనా వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలానే మనమైతే చేద్దాం సరేనా ఎందుకు అంతగడు బాబు మేము ఎందుకు అలా చెప్తాం చెప్పండి ఒకసారి అలా చెప్పాల్సిన పని మాకు ఏంటి చెప్పండి అంతగడు బాబు మరీ కామెడీగా మాట్లాడుతున్నారు మీరు అబ్బాబు నీ అబద్ధాలు ఆపు గానీ నీ గురించి నాకు తెలీదా ఇప్పుడు పడితే అప్పుడు చెప్పేస్తూనే ఉంటావు కదరా నీ నోరు అసలు అదుపులో ఉంటదా ఏంటి ఏది పడితే చెప్పేస్తూనే ఉంటావు సరే సరే అంతగడు బాబు ఈ విషయం గురించి నేను ఒక్క ముక్క కూడా చెప్పానంటే నా పేరు మార్చుకుంటాను సరేనా సరే సరే గానీ మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి కొండలు కాబట్టి అలానే అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఎప్పుడు పడుతుంటే మనకు తెలియదు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి సరేనా సరే సరే అంతగడు బాబు మీరు చెప్పినా కూడా మేము అలా చేస్తామని చెప్పండి కొంచెం జాగ్రత్తగానే ఉంటాంలేండి మీ మాట ఎప్పుడు వినలేదని చెప్పండి ఒకసారి ఏంటి నాన్న సించాన్ నువ్వు నా మాట వింటావా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని ఒకసారి చెప్పు నా మాట ఎప్పుడు వింటే కొంచెం నీట్ గా ఉండేవాడు ఇప్పుడు నా మాట వినలేదు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యావురా ఏంటి అంతగడు బాబు ఎప్పుడు పడితే అప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు నిన్ను పొగిడినా తప్పే పొగడకపోయినా తప్పే నన్ను ఏదో ఒకటి అంటేనే గానీ నిద్ర పట్టదు కదా మీకు రే నిన్ను నేను ఎప్పుడన్నా నేను చెప్పురా నువ్వే నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావు నీ నోట్లో నోరడ్డం కంటే కామ్గా ఉండడం బెటర్ అది సించాన్ పవర్ అట్లుంటది మరి నేను నోరెత్తానంటే ఎవరైనా మూసుకోవాల్సిందే అది అంతకుడైనా ఎవరైనా కామ్గా ఉండాల్సిందే అట్లుంటది మరి సించాన్ తో ఆపరానైనా నీ గొప్పలు గొప్పలైనా అల్లరైనా ఏమైనా నీ తర్వాతే రా నిన్ను మించినోడు ఎవరన్నా చెప్పు అసలు ఊరుకోండి అంతగడు బాబు మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అసలు రే సించాన్ కాస్త నోరు మూసుకొని ఉండరా మన లిటిల్ సింగం గారి దగ్గరికి వెళ్ళేంత వరకైనా నాకు మనశ్శాంతి ఉండేవరా అలా బుర్ర తింటూనే ఉన్నావు రే డోరేమాన్ నువ్వెందుకు రా మధ్యలో వస్తున్నావే నన్ను నేను అంతగడు బాబుతో మాట్లాడుతున్నాను నువ్వు మధ్యలో వచ్చావంటే అసలు బాగా చెప్తున్నాను కామ్గా ఉన్నాడు కామ్గా ఉండంతే రే నువ్వు ఎక్కువ మాట్లాడ చెప్తున్నాను అసలు ఏంట్రా డోరేమాన్ ఎక్కువ చేయొద్దని నన్ను అంటున్నావు నువ్వు కామ్గా ఉన్నాడు కామ్గా ఉండంతే నన్నైనా ఎందుకు కెలుగుతున్నావు నా పని నేను చూసుకుంటున్నానా ఏంటి నువ్వు మాట్లాడుతుంది పని నువ్వు అలా వాగుతూనే ఉంటున్నావు మా బుర్రలు తింటున్నావు కామ్గా ఉండొచ్చు కదా అసలు అబ్బాబ్బా రే ఆపండ్రా మీరు ఇందాక నుంచి వాగుతూనే ఉన్నారు ఒక్క 5 మినిట్స్ అయినా కొంచెం నార్మల్ గా మాట్లాడకుండా ఉండండిరా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అయినా సరే మన మోటు అన్న దగ్గరకు వచ్చేసాం మీరు కామ్గా ఉండండిరా అలా వాగుతూ ఉంటే మోటు అన్న ఏమనుకుంటాడు చెప్పండి కొంచెం మాట్లాడకుండా కామ్గా ఉండండి సరే సరే అంతేగా బాబు మేమే మాట్లాడం గానీ అదిగోండి రెడ్ చొక్కా వేసుకుని బయట నించున్నట్టున్నాడు అదిగోండి మోటు మామయ్య హాయ్ మామయ్య ఎలా ఉన్నారు బాగున్నారా ఓ అత్త కూడా అట్ట వచ్చేతే అట్ట చూస్తుండవా కొరియర్ బాక్స్ ఎట్టా ఇరిగిపోయిందో కొంచెం చూసుకొని రావాలబ్బా సారీ అన్న నిన్ను చూసిన ఆనందంలో ఏం చేశానో నాకే తెలీదు సరే సరే గానీ ఎలా ఉన్నారన్న బాగున్నారా నాకేందబ్బా విందాజుగా ఉండాను మన లిటిల్ సింగం గారితో అట్లా టైం పాస్ అయిపోతుండదు నాకు చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి ఇద్దరు బాగున్నారా మాకేరా లిటిల్ సింగం చాలా బాగున్నారా కాకపోతే ఒకటే లోటురా నిన్ను మిస్ అవుతున్నావురా పోతే పోయిందిలే ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం కదా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజు అవునన్న మోటు అన్న మన పతులు అన్న ఎక్కడున్నాడు మీరు ఒకరే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఓహో పతులువా పదులు మన తోట ఉంది కదా ఆ తోటకు వెళ్ళి ఉన్నాడు వాడు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది సరే సరే మోటు అన్న మన పదులు అన్న వచ్చేసరికి ఎలానో లేట్ అవుద్ది అంటున్నావు కాబట్టి మాకు కూడా కొంచెం చిన్న పని ఉంది ఫాస్ట్ గా వెళ్ళాలి అందుకే మేము కూడా ఫాస్ట్ గా వెళ్తున్నాం ఈసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉంటాం సరేనా ఏంటి అంతకుడు ఎట్లా చేస్తున్నావు సరే సరే పని ఉందంటావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి సరేనా సరే మోటు అన్న ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు కాల్ చేస్తాం సరేనా అరే సరే చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి సరేనా సరే మామయ్య మీరు చెప్పినట్టే వెళ్తాం జాగ్రత్తగా వెళ్తాం సరేనా బాయ్ బాయ్ మామయ్య సరే సరే సించాన్ జాగ్రత్తగా వెళ్ళండి రే డోరేమాన్ లిటిల్ సింగం మీరు ఎవరు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి సరేనా బాయ్ బాయ్ సరే మామయ్య బాయ్ మామయ్య మళ్ళీ కలుద్దాం రే లిటిల్ సింగం ఎలా ఉన్నారా మొత్తానికి మోటు మామయ్య
చేరి ఇన్ని రోజులు ఉన్నావు, ఎలా చూసుకున్నాడు మీ మోటో మామయ్య? సూపర్ గా చూసుకున్నాడు అంతడు బాబు, చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లాడు, అడవుల్లోకి తీసుకెళ్లాడు, అన్ని చూపించాడు అంతకుడు బాబు. ఏంట్రా లిటిల్ సింగం, నువ్వు చెప్పేది నిజమేనా? ఎగ్జిబిషన్ అన్ని చూపించాడా? సరే సరే, ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఇంకా సూపర్ గా ఉంటది తెలుసా, దానికి మించి ఉంటది. ఏంట్రా సింఛాన్, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి వెళ్తున్నాం? ఇంకెక్కడికైనా వెళ్తున్నామా? అరే సింఛాన్, నోరు మూసుకొని ఉంటావు ఉండవా? నోరు అదుపులో పెట్టుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అలా వాగుతూనే ఉంటావు నువ్వు. ఏంటంతగడు బాబు, సింఛాన్ తిడుతున్నారు. ఏమైంది అసలు, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఆ ఏం లేదురా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ఏదైనా బయటికి వెళ్ళి తిందామని అంటున్నాడు అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఓహో సరే సరే, కానీ అంతగడు బాబు మనం లెఫ్ట్ వెళ్ళాలి కదా, ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆ అదేం లేదురా విల్సింగం, ఇటు సైడ్ నుంచి షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ నుంచి అయితే మనం చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మన ఇంటికి, అందుకే ఇటు నుంచి వెళ్తున్నాను నేను. ఓహో అవునా అంతగడు బాబు, అయినా ఇటు నుంచి ఎక్కడ అంతగడు బాబు షార్ట్ కట్ ఉంది, నేను ఎప్పుడు చూడలేదు ఇటు నుంచి. ఎప్పుడు చూడలేదు కదా షార్ట్ కట్, ఇప్పుడు చూద్దులే, ఎందుకు గాబర పడుతున్నావు చెప్పు. సరే సరే అంతగడు బాబు, ఫాస్ట్ గా వెళ్ళిపోతే నాకు నిద్ర వస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళి పడుకోవాలని ఉంది. అంతగడు బాబు, ఏంటి అంతగడు బాబు ఇటు తీసుకొచ్చేసావు, మొత్తం కొండల్లా ఉన్నాయే, మా నిల్లిటి ఉందా అసలు? రే లిటిల్ సింగ్, నువ్వు మాట్లాడకుండా ఉండలేవేంట్రా, ఒక్క 2 మినిట్స్ ఆగొచ్చు కదా, మనం ఎటు వెళ్తామో నీకే తెలిసింది. ఈ గోడలు చూస్తే నీకు అర్థమవ్వట్లేదా, సైడ్ గోడలు? అవునరా సింఛాన్, ఎక్కడో చూసినట్టుంది, ఎప్పుడో మనం ఇటు వచ్చినట్టే అనిపిస్తుందిరా నాకు. ఎప్పుడో వచ్చినట్టుందంటావేంట్రా లిటిల్ సింగం, నీకు ఇష్టమైన మౌంటైన్ మోటార్ రేసింగ్ కి వచ్చేసాం రా, మోటార్ రేసింగ్ కి వచ్చేసాం. ఏంటి మోటార్ రేసింగ్? అబ్బాబ్బాబ్బాబ్బా, ఎవర్రా ఇంత సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు? ఇంకెవరా లిటిల్ సింగం, మన అంతగడు బాబు ఉన్నాడు కదా, అంతగడు బాబు ఈ విధంగా నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఊరెళ్ళే చాలా రోజులు అవుతుంది కదా, వచ్చిన వెంటనే నిన్ను ఇక్కడికి తీసుకొద్దామని మంచి ప్లాన్ వేసుకున్నాడు. ఏంటి అవునా? థ్యాంక్ యూ సో మచ్ అంతగడు బాబు. ఆపరా ఆపరా, ఇన్ని థ్యాంక్ యూ అక్కర్లేదు కానీ, పద లేట్ చేయకుండా రేస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అంతగడు బాబు, రేస్ కి ఇద్దరు వెళ్ళడానికి అవుతుంది కదా, మరి ఇంకొక ఇద్దరం ఏం చేస్తాం? ఇంకొక ఇద్దరు ఏం చేస్తారు, మన ఇద్దరం వెళ్ళొచ్చినాక వాళ్ళిద్దరు వస్తారు, సరేనా? ఓకే అంతగడు బాబు, కాకపోతే ఎవరిద్దరు ఫస్ట్ వెళ్తారు? ఎవరెవరు వెళ్దామంటే నువ్వు నేనే వెళ్దాం, ఎందుకంటే ఇది నీ సర్ప్రైజ్ కాబట్టి మన డోరేమాన్ గాడు మన సింఛాన్ గాడు తర్వాత వస్తారు, సరేనా? ఉంటాడు సింగం, అంతగడు బాబు చెప్పినట్టు నువ్వు అంతగడు బాబు ఇప్పుడు వెళ్ళండి, తర్వాత నేను డోరేమాన్ వస్తాం, సరేనా? ఓకే రే సింఛాన్, అంతగడు బాబు స్టార్ట్ చేయండి. 3, 2, 1, GO! ఏ అంతగడు బాబు మామూలుగా ఉండకూడదు, వాళ్ళని దాటించేయాలి, చూసారా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఆగ్రహ సింగం, ఇప్పుడు మామూలుగా ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా వాళ్ళని ఖచ్చితంగా దాటించేస్తాడు ఈ అంతగడు. ఏమనుకుంటున్నావు అంతగడు గురించి? ఆగండి, ఎంత దూరం వెళ్ళినా కూడా దాటించేస్తాను నేను. అబ్బా మనమైతే 4 ఒకేసారి దాటించాం, వీడిని కూడా దాటించే అది మామూలుగా ఉండదు నాతో. అయినా నేనైతే స్పీడ్ ఇంకా పెంచలేదు, స్పీడ్ పెంచానంటే మామూలుగా ఉండదు. ఏంటంతగడు బాబు స్పీడ్ ఇంకా పెంచలేదా? స్పీడ్ పెంచారంటే ఇంకెంత రేంజ్ లో ఆడతారో, నాకైతే భయం వేస్తుంది అంతగడు బాబు, కొంచెం స్లోగా వెళ్ళండి. ఆపరా నీ అబద్ధాలు, నీకు స్పీడ్ అంటే ఇష్టమే కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు చెప్పు. అంటే అది జోక్ వేసాను అంతగడు బాబు అంతే. ఆపరా నీ జోకులు, సింఛాన్ జోకులు నీకు గట్ట పట్టుకున్నాయేంటి? సరే సరే గానీ నీ గొంతు ఎందుకు అలా పట్టేసిందే? అంటే తెలిసిందే కదా అంతగడు బాబు, గట్టిగా అరిస్తే గొంతు పట్టేస్తుందని. సరే సరే, నువ్వు ఎక్కువ మాట్లాడకుండా కొంచెం మాటలు తగ్గించు, మాటలు ఎక్కువ ఆడితే ఇంకా గొంతు నొప్పి వస్తుంది, సరేనా? సరే సరే అంతగడు బాబు, ఎక్కువ మాట్లాడలేండి. రే డోరేమాన్, వీళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టేట్టుంది, మనం కూడా వెళ్దామా? ఏంటి వద్దురా బాబు వద్దు, అంతగడు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం, లేకపోతే అంతగడు మనం తిడతాడు. ఏం కాదులేరా, ఎప్పుడైనా మనం వెళ్లాల్సిందే కదా, అంతగడేం తిట్టడులే. సరే సరే, నేను అంతంటే నువ్వేమైనా ఒప్పుకుంటావా ఏంటి, పద వెళ్దాం. సరే సరే ఫాస్ట్గా వెళ్దాం దా, నువ్వు అలా నించొని చూడకు గానీ బండి ఎక్కు. ఎక్కినంత వరకు ఊపిరి పట్టవరా బాబు, పదరా బాబు, వీళ్ళు రారా రేస్ కి? అవును మనం రేస్ చేయట్లేదు కదా. ఆగు ఒక నిమిషం ఆగు, లెఫ్ట్ సైడ్ ఏదో రూట్ ఉన్నట్టుందిరా డోరేమాన్, నాకు తెలిసినంత వరకు లెఫ్ట్ సైడ్ ఏదో రూట్ ఉందా అనుకుంటున్నా. అదిగో రూట్ ఉంది, నాకు తెలిసినంత వరకు ఇది షార్ట్ కట్ అనుకుంటున్నారా డోరేమాన్? అవునరా డోరేమాన్, ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకుని మన అంతకుండి బీట్ చేసేవచ్చేమో, చాలా అంటే చాలా ఈజీగా బీట్ చేసేవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి. బీట్ చేసేవచ్చో లేదో గానీ నువ్వు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళరా బాబు. రే డోరేమాన్, నా డ్రైవింగ్ గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావు వెంటరా, మామూలుగా ఉన్నది, ఎంత స్పీడ్ వెళ్తున్నా చూసావా? నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఎక్కడో ఒకదారి తగిలించేస్తావు, నాకు తెలుసు కదరా, కొంచెం స్లో. అరే
అయ్యా బాబోయ్, ఎందుకు రేసించాను మరి? అంత స్పీడ్ గా వెళ్తే ఎలానే అవుతుందిరా, కొంచెం చూసుకుని వెళ్ళొచ్చు కదరా. వెళ్తాను లేరా బాబు, ఇందాక నుంచి బుర్ర తింటూనే ఉంటున్నావు, స్లోగానే వెళ్తున్నాను. కాకపోతే అది అలా అయింది, నన్నేం చేయమంటావు చెప్పు ఒకసారి. అబద్ధాలు ఆడకు రేసించాను, నువ్వు ఎక్కడ స్లోగన్ లో చెప్పు, ఇందాక నుంచి స్పీడ్ గానే వెళ్తున్నావు. అదుగు అదుగు మళ్ళీ స్పీడ్ గానే వెళ్తున్నావు. నేను స్లోగానే వెళ్తాను కానీ లెఫ్ట్ సైడ్ ఒక ట్రైన్ లా ఉంది చూసావరా డోరేమాన్? అయినా ట్రైన్ అక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమైనా యాక్సిడెంట్ అయి వచ్చిందంటావా ఏంటి? రే లిటిల్ సింగం, నేనైతే ఇప్పుడు స్పీడ్ గేరేసాను, నువ్వైతే అస్సలు వదలకు, వదిలేవంటే ఎక్కడికో తుళ్ళిపోతావు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా పట్టుకో సరేనా? ఎంత స్పీడ్ గా వెళ్తున్నా చూసావా? చాలా స్పీడ్ గా. అమ్మా అబ్బా, నీకు మరీ మరీ చెప్పానా లేదా లిటిల్ సింగం గట్టిగా పట్టుకోమని? నువ్వు చూసావా, ఇప్పుడు గట్టిగా పట్టుకోలేదు కాబట్టి ఎలా పడిపోయావా? సరే ఇప్పుడైనా కొంచెం గట్టిగా పట్టుకోరా బాబు, లేకపోతే ఇప్పుడు ఎలా పడ్డావో అలానే పడతాం మళ్ళీ. సరే అంతగడు బాబు, ఈసారి గట్టిగానే పట్టుకుంటానులేండి, కొంచెం చూసుకొని వెళ్ళచ్చు కదా. నేను చూసుకొని వెళ్ళాను లిటిల్ సింగం, కాకపోతే నువ్వేం చేసావు, గట్టిగా పట్టుకోలేదు కాబట్టి ఎలా పడిపోయావు. రే డోరేమాన్, అయినా ఈ ట్రైన్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ట్రైన్ ఈ ప్లేస్ లో ఎలా వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. అరే దీనికి టైర్స్ ఉన్నాయంట్రా బాబు, చూసావా? ట్రైన్ కి టైర్స్ ఉండడం ఏంట్రా? నాకు అది అర్థం కావట్లేదు, ట్రైన్ కి టైర్స్ ఉండడం ఏంట్రా బాబు? అదే నాకు అర్థం కావట్లేదు రా, ఎలా వచ్చిందా ఏంటో. ఉండు ఒకసారి, మనం అంతగడు బాబుకి కాల్ చేసి కనుక్కుందాం. కనుక్కోవడం కాదు, అంతగడు బాబుకి కాల్ చేసి ఇక్కడికి రమ్మందాం, అప్పుడు అంతగడు బాబు చూసుకుంటాడు ఇక్కడ. అంతగడు బాబుకి కాల్ చేసి అంతగడు బాబు చూసుకుంటాడు. ఒకసారి కాల్ చేయరా అంతగడు బాబుకి. ఇదిగో కాల్ చేస్తున్నాను. లిటిల్ సింగం ఒక నిమిషం ఆగు, మన సింఛన్ గారు ఫోన్ చేస్తున్నట్టున్నాడు. హలో, సింఛన్ చెప్పరా. అంతేడు బాబు, మీకు ఒక లొకేషన్ పంపించాను, అర్జెంటుగా మీరు రావాలంతేడు బాబు, ఫాస్ట్గా. ఏ లొకేషన్ రా సింఛన్, అర్జెంటుగా అంటున్నావు? అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా నాకు చెప్పకుండా. మీరు ఇక్కడికి డైరెక్ట్గా వస్తే నేనే చూపిస్తాను అంతేడు బాబు, ఫాస్ట్గా రండి అంతేడు బాబు. సరే సరే వస్తున్నా నాకు. రే లిటిల్ సింగం పదరా, సింఛన్ గారు ఏదో లొకేషన్ పెట్టాడంటే అర్జెంట్ అంటున్నాడు, ఫాస్ట్గా వెళ్దాం పద. ఏంటి అంతేడు బాబు అర్జెంటా? అయినా ఏ లొకేషన్ పెట్టాడు అంతేడు బాబు, అర్జెంట్ ఏముంది అయినా? ఏమోరా లిటిల్ సింగం, ఏదో అర్జెంట్ అంటున్నాడు రా, ఏదో లొకేషన్ కూడా పెట్టాడు. అయినా వీళ్ళు నాకు చెప్పకుండా వెళ్ళిపోతారు, అందుకే వీళ్ళ మీద నాకు కోపం వస్తుంది. చెప్పకుండా వెళ్ళిపోతారు ఎక్కడికైనా. ఏం పర్లేదు లేండి అంతగడు బాబు, ఏదో అర్జెంట్ అంటున్నారంటే ఏమో ఖచ్చితంగా చూసే ఉంటారు వాళ్ళు, అందుకే ఇంత అర్జెంటుగా రమ్మని. వీళ్ళు ఎక్కడే ఉన్నట్టున్నారా? అరే ఒక నిమిషం బాబు. అయ్యా బాబు, ఏంట్రా బాబు ఇంత పెద్ద ట్రైన్ ఉంది, అది కూడా ఈ ప్లేస్ లో ట్రైన్ ఉండడం ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. రే సింఛన్, ఏంట్రా ఇక్కడ ఇంత పెద్ద ట్రైన్ ఉంది అయినా నాకు అర్థం కావట్లేదు. మీరు ఇదేనా చూసారు అందుకే అర్జెంట్ గా రమ్మన్నారా? అవునంతగడు బాబు, మీ కాల్లో చెప్పిన అర్జెంట్ విషయం ఇదే అంతగడు బాబు. అయినా ఇంత పెద్ద ట్రైన్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఒకసారి స్టార్ట్ చేసి చూస్తారా మీరు? ఆగ్రహించాను, ఒకసారి చూద్దాం స్టార్ట్ అవుతుంది లేదో. అయినా ఇది స్టార్ట్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మూలలు ఉంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం స్టార్ట్ అవుతుంది లేదో. ఏమో అంతగడు బాబు, అదైతే స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను, మీరేమంటారు? అవును రా సింఛన్, లోపలికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అదైతే స్టార్ట్ అవ్వట్లేదని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి కింద ఏమైనా వైర్ లూజ్ అయిందేమో ఒకసారి చూస్తా నాకు. ఏంటి కింద? ఓకే ఇక్కడ ఉందా? ఓకే ఓకే, వైరే లూజ్ అయిందిరా సింఛన్, చూసావా? చెప్పాను కదా వైర్ ఖచ్చితంగా లూజ్ అయిందని. ఓకే వైర్ అయితే ఫిక్స్ చేస్తాను, చూద్దాం. మొత్తానికి ట్రైన్ అయితే రెడీ అయిపోయింది. రే సింఛన్ డోరేమాన్ ఒకసారి రండి రా, ఎక్కుదాం. అవుతుందా లేదా ఒకసారి చూద్దాం, ఖచ్చితంగా నాకైతే అవుతుందని అనుకుంటున్నాను. అరే దీనికేంట్రా టైర్స్ ఉన్నాయి, నేనైతే ఫస్ట్ నుంచి కూడా గమనించలేదు. అవునంతడు బాబు, నాకు కూడా అర్థం కావట్లే, దీనికి టైర్స్ ఎలా వచ్చాయి ఏంటో, ఎవడు బాగు చేశారో ఏంటో, మోడిఫై చేసినట్టున్నాడు ఎవడో గాని. దీన్ని ఎవడరా మోడిఫై చేస్తారా నన్ను, ఇది ట్రైన్ రా, గవర్నమెంట్ కి సంబంధించింది రా. సరే సరే వచ్చాకండి ఒకసారి. అరే అమ్మ బాబోయ్ ఎలా మూవ్ అవుతుందో చూసారా, ఒకసారి బ్రిడ్జ్ మీద ఎక్కుతూ రండి గాని. అమ్మో అరే ఏంద్రా బాబు, ట్రైన్ మూవ్ అవడం ఏంట్రా, అది కూడా ఇంత ఫాస్ట్గా తిరిగేస్తుంది. అయ్యో బాబోయ్, రోడ్ల మీదకి తెచ్చేయడం బెటర్ ఏమో ట్రైన్ నాకు తెలిసినంత వరకు, కాకపోతే పెద్దది అయిపోతుంది కదా, అందుకే తీసుకురాకుండా ఉండడమే బెటర్లేండి. సరే కానీ వీళ్ళేంటి ఇంకా రాలేదు? రే సింఛన్ డోరేమాన్ లిటిల్ సింగం ఫాస్ట్గా రండిరా బాబు, ఎక్కడున్నారు వీళ్ళు, ఇంకా రాలేదు. ఓకే మొత్తానికి వీళ్ళైతే వచ్చేసారు, మనం ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ అయితే ఎక్కేసి దాని స్పీడ్ ఎలా ఉంటుంది ఏంటి అంతా చూసేద్దామా?
అందుకు బాబు స్పీడ్ అంటే మామూలుగా ఉండదులేండి, మీరు డ్రైవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఒక 300-400లోనే కొడతారు. అది కూడా ఇది ట్రైన్ కాబట్టి ఎంత స్పీడ్ వెళ్తుందో మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్ మీరు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారా? ఆ వాళ్ళు ఎందుకు ఎగ్జైటింగ్ గా ఉండరా, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. కాకపోతే మన ట్రైన్ స్పీడ్ గా వెళ్ళాలంటే మంచి ఎనర్జీ కావాలంటే వాళ్ళని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలానే కామెంట్ చేయమని చెప్పరా? అవునందుడు బాబు, ఆ విషయం మర్చిపోయాను కదా. ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా మన అంతకుడు బాబు ఏం చెప్పాడో. మన వీడియోని ఇంకా చూసిన వారు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అది కూడా కామెంట్ లో ఏమని చేస్తారో తెలుసా, ట్రైన్ ఫాస్ట్ గా వెళ్ళాలని కామెంట్ చేయండి. సరేనా? సరే సరే లేరా, ఫాస్ట్ గా వెళ్దాం గానీ కాకపోతే ఈ ట్రైన్ అయితే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఏంటంతకుడు బాబు ఎప్పుడు లేని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు? మీరు ఎలానో జాగ్రత్తగానే వెళ్తారు, కాకపోతే ఏంటి ఎప్పుడు లేని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు? ఏం లేదు రశించాన్, ఈ ట్రైన్ మనకి ఇక్కడ దొరికింది కాబట్టి ఈ ట్రైన్ ని మనం అర్జెంట్ గా పోలీసులకి ఇచ్చేయాలి, లేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? అది కూడా మనమైతే పోలీసులకి ఇచ్చేయడం చాలా అంటే చాలా మంచిది, మనకు కూడా మంచి పేరు వస్తుంది. అవునంతకుడు బాబు, అది కూడా నిజమే. మనం గనక పోలీసులకు గనక ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర మనకి చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది. కాకపోతే ఒక్కసారి స్పీడ్ గా వెళ్ళండి అంతకుడు బాబు, నా కోసం ప్లీజ్ అంతకుడు బాబు. ఓకే రే సించాన్, నేనైతే స్పీడ్ గా వెళ్తాను, కాకపోతే నీ కోసం కాదు, మన వ్యూవర్స్ ఉన్నారే వాళ్ళ కోసం మాత్రమే నేనైతే స్పీడ్ గా వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి మాట ఇచ్చాను కదా. సరే అంతకుడు బాబు, మీరైతే స్పీడ్ గా వెళ్ళండి, కాకపోతే ఇక్కడ కాదు హైవేలోకి అయితే వెళ్ళి స్పీడ్ గా వెళ్ళచ్చు, అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఓకే రా, నువ్వన్న విధంగానే హైవే మీదకి అయితే వచ్చేసాను. కాకపోతే ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక సౌండ్ వినిపించుదాం అనుకుంటున్నాను, అదేంటో ఒకసారి మీరే వినండి. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు సౌండ్ విన్నారు కదా, ఆ సౌండ్ వచ్చేసి ట్రైన్ యొక్క హార్న్ సౌండ్, అలానే ట్రైన్ యొక్క సౌండ్ అన్నమాట. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది కదా, మీకు కూడా అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను. మరి దీని యొక్క సౌండ్ గనక ఫన్నీగా అనిపించినట్లయితే లైక్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సరేనా? నువ్వు అన్నిసార్లు చెప్పకర్లేదు ఆరాశించాను, వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్పినప్పుడే చేసుకుని ఉంటారు. చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా, మన ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ అయితే ఇచ్చేద్దామని నేనైతే వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఉండడం చాలా అంటే చాలా మంచిది కాదు, అందుకే నేనైతే ఇప్పుడు పోలీసులకు అప్పగించేద్దామని ఫిక్స్ అయిపోయాను. ముందుగా మనమైతే దీన్ని పార్కింగ్ చేసుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళి విషయం మొత్తం చెప్దాం. ఇక్కడైతే పార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇదైతే కరెక్ట్ ప్లేస్ అనమాట, ఇక్కడ పార్క్ చేసుకుని వెంటనే మనమైతే వెళ్ళిపోదాం. రే సించాన్, డోరేమాన్, లిటిల్ సింగం, మీరైతే అస్సలు పోలీసుల దగ్గరికి అయితే చెప్పకండి ఫాస్ట్ గా వెళ్ళామని, మనమైతే జాగ్రత్తగా తీసుకొచ్చేసి పెట్టేసినట్టే చెప్దాం. సరేనా? ఓకే అంతకుడు బాబు, మీరు ఏదంటే అది. మీ మాటకి ఎప్పుడైనా అడ్డు చెప్పామా చెప్పండి. ఆపరా ఆపరా, నీ ప్రేమ మర్యాద గానీ. ఇదిగో పోలీసులు ఇక్కడ ఉన్నారు. హలో సార్, సార్ ఒక విషయం చెప్పాలి సార్. హలో. హలో, ఎవరు బాబు, ఏం జరిగింది, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను? సార్, మేమేం సహాయంకి రాలేదు సార్. ఏం జరిగిందంటే మాకు ఒక పెద్ద ట్రైన్ దొరికింది, అది కూడా లారీకి టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్ తో మాకైతే దొరికింది. ఏంటి, మీ కడవిలో ట్రైన్ దొరికిందా, అది కూడా టైర్స్ తో? అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఏం లేదు సార్, కావాలంటే మీకు చూపిస్తాను రండి. అదిగోండి, మీ స్టేషన్ పక్కనే పార్క్ చేశాను, కనబడుతుందా? వామ్మో, అవును బాబు, నిజంగానే ట్రైన్ ఉంది, కాకపోతే దాన్ని మీరు ఎలా తీసుకొచ్చారు? అది చాలా పెద్ద కదా సార్, మీకు తర్వాత వివరించి చెప్తాను. సరేనా? ఓకే బాబు, కాకపోతే మీరైతే చాలా అంటే చాలా గొప్ప పని చేశారు, ఎందుకంటే ఎవరు ఈ విధంగా తీసుకురారు, కావాలంటే వదిలేస్తారేమో గానీ ఈ విధంగా తీసుకొచ్చి ఎవరు చెప్పరు కూడా, కానీ మీరు చెప్పారు, చాలా అంటే చాలా గ్రేట్. ఒకసారి చూద్దాం ఆగండి ఏ విధంగా ఉందో ఏంటో. అది కూడా మనమైతే లోపల పార్క్ చేసేసాం అనుకోండి, ఒక పని అయిపోతుంది, మళ్ళీ బయట ఉన్నది అనుకోండి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు, అంతే కదా? అంతే అంతే సార్. సరే సరే బాబు, మీరు ఇంత పెద్ద గొప్ప పని చేసినందుకు మీకైతే పై అధికారులతో మాట్లాడి పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే ఇస్తాను. సరేనా? ఓకే సార్, మీరు ఏదైనా తీసుకొచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకేం అవసరం లేదు, కాకపోతే మేము ఇంత పెద్ద మంచి పని చేసాం కదా, మాకు అది చాలు, కడుపు నిండిపోయింది. వా సూపర్ బాబు, ఇంత గొప్ప పని చేసినా కూడా నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, చాలా అంటే చాలా గ్రేట్ బాబు నువ్వు, నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. అదేం లేదు సార్, ఇందులో నాదేం లేదు, అక్కడ ముగ్గురు పిల్లలు కనబడుతున్నారు కదా, ఆ ముగ్గురు పిల్లల వల్లనే ఈ ట్రైన్ దొరికింది, లేకపోతే మాకు దొరికేదే కాదు. వా సూపర్ బాబు, చాలా మంచి పిల్లల్ని పెంచుతున్నావు నువ్వు. అమ్మయ్యా అంతకుడు బాబు, మొత్తానికి మనమైతే ట్రైన్ ఇచ్చేసాం, సూపర్ కదా. ఆ పోలీస్ అంకులు అయితే చాలా అంటే చాలా బాగా పొగిడారు, కాకపోతే మనకు ఆ పొగడ్తలేం అవసరం లేదండి. అవునరా, మనకు ఆ పొగడ్తలేం అవసరం లేదు, మనం ఒక మంచి పని చేసామా లేదా అనేది కావాలి, అది సరిపోతుంది అంతే. మరి ఎందుకు అంతకుడు బాబు స్టార్టింగ్ లో మనల్ని పొగుడతారు, మంచి గిఫ్ట్లు ఇస్తారు, అవన్నీ మాట్లాడారు, కావాలని మాట్లాడారు కదా. అప్పుడు నేను ఎందుకు అలా అన్నానో తెలుసా నీకు? అసలు
మీరెక్కడ ట్రైన్ ఇవ్వనివ్వరో అని చెప్పేసి నేను ఆ విధంగా అన్నాను, లేకపోతే అలా అనేవాడినే కాదు. లేదంతగడ బాబు, ఇటువంటి విషయంలో మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతాం చెప్పండి, ఆ విధంగా అసలు చేయమంటే చేయం మేము. సరే సరే లారా, నువ్వేం చేయకలేకని అంత ఎమోషనల్ అవ్వక సరేనా. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఇంటికి వచ్చేసాం. ఈ ట్రైన్ పోలీసులకు అప్పగించడం మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా. అలానే మీకు ఇందులో ఏ పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నేను మరీ మరీ చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను, లైక్ ఎవ్వరూ కొట్టట్లేదు. ఈసారైనా ఖచ్చితంగా లైక్ కొడతారని నేనైతే అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా మర్చిపోకుండా చేయండి సరేనా. ఆగండి 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 ఆగండి, ఇంకొక విషయం, ఎప్పుడు నేనే లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. ఈ లిటిల్ సింగం గడు డోరేమాన్ గడు ఎప్పుడు చెప్పడం, మీరు కూడా ఒకసారి చెప్పండి, మన అంతకడితో పాటు కూడా. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్, బై బై.